వినాయక చవితి ఉత్సవాలకు దేశం మొత్తం సిద్ధమవుతుంది. ప్రతి పండగ వెనక ఓ మహోన్నత లక్ష్యం దాగి ఉంది. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట తదితర ప్రకృతి శక్తులన్నిటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతోంది. కాబట్టి వినాయక చవితి ఉత్సవాల్లో కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు సృష్టించే పద్ధతులను పక్కన పెట్టి పర్యావరణ హిత గణపతులకు ప్రాధాన్యం ఇద్దాం. మరి ఈరోజు ఈ వీడియోలో పసుపు బియ్యం పిండితో వినాయకుడిని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. మరి ఇంట్లోనే వినాయకుడిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు 1 కప్పు, బియ్యం పిండి 1 కప్పు, ప్లెయిన్ వాటర్, పెయింట్ బ్రషెస్, అలాగే డెకరేషన్ కోసం కొన్ని స్టోన్స్.
వివిధ రకాల రసాయనాలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాల వల్ల ఏర్పడిన కాలుష్యంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. మన భక్తి వల్ల మరొకరికి ముప్పు వాటిల్లడం మంచిది కాదు. ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే చాలు, మట్టి గణపతి కోసం గట్టి సంకల్పం తీసుకోవచ్చు. గొప్పలకు పోయి మనకు మనమే నష్టం చేసుకునే కంటే ఉన్నంతలో పండగ చేసుకొని 10 మందికి మంచిని పంచిపెట్టడం మేలు. చూసారుగా ఎంత ఈజీగా ఇంట్లోనే గణేశుణ్ణి తయారు చేసుకున్నాము. మరి ఇంకా బయటికి వెళ్ళి గణేశుణ్ణి కొనాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇలానే ఇంట్లోనే గణేశుణ్ణి రెడీ చేసుకొని గణేశుడి బ్లెస్సింగ్స్ తీసుకోండి. చూసారుగా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి సమయం తెలుగు.